మనవళ్ళు మనవరాళ్ళు మాత్రం వీళ్ళు మాత్రం పోయేది ఇంగ్లీష్ పడులకే వీళ్ళు పిల్లలు మాత్రం పంపిస్తారు కానీ మన పేదవాడు మాత్రం మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలి అని అంటారు ఒకవేళ తెలుగు బడులకు ఈ పిల్లలు పోకపోతే తెలుగు భాష ఏమవుతుంది అని చెప్పి వీళ్ళంతా ముసల కన్నీరు కారుస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా ఇదే పేదవాడికి మంచి జరగకూడదు పేదవాడు ఎప్పుడూ కూడా పేదవాడిగానే మిగిలిపోవాలి అన్న పెత్తందారి ఆలోచన పేదవాడి వ్యతిరేక ఆలోచనలు మీ బిడ్డ పేదల కోసం బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలకు తావు లేకుండా ఎలాంటి వివక్షకు చోటు ఇవ్వకుండా మనందరి ప్రభుత్వం నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్షరాల 225,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిస్తా ఉంటే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఇలా మీ బిడ్డ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి ఈ పెత్తందారులంతా కూడా గగ్గోలు పెడతారు అడ్డుకునే కార్యక్రమం చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు మరి ఆ రోజు ఆ గజదొంగల ముఠ ఎందుకు చేయలేకపోయింది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ హయాంలో ఎలా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి మరి అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎందుకు రాలేదు అన్నది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పేదవాడికి ఉపయోగపడే ఏ కార్యక్రమం చేసినా కూడా అడ్డు తగలడమే పేదల వ్యతిరేకులు పెత్తందారులందరూ పేదలకు నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తే దాన్ని అడ్డుకునేదానికి రకరకాల కోర్టు కేసులు ఎక్కడ చూస్తే అక్కడ కోర్టు కేసులతో అడ్డుకునే కార్యక్రమం చేశారు ఇదే పెత్తందారులు ఇదే పేదల వ్యతిరేకులు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలకు 1వ తారీఖునే ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని ఏ అవ్వ ఏ తాత కూడా ఇబ్బంది రాకూడదు అని ఎప్పుడూ జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం ఎప్పుడూ జరగని విధంగా ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాం ఎక్కడా ఎవ్వరూ కూడా లంచం అడగకోకుండా చేశాం ఎక్కడా కూడా ఒక వివక్ష అనేది తావివ్వకుండా 1వ తారీఖున అది ఆదివారమై